మిక్సీ జార్ తీసుకోవాలి సో ఈ మిక్సీ జార్లో పెసల్ని వేసుకుంటున్నాం ఈ పెసల్ని నానబెట్టుకొని వేసుకుంటున్నాం ఈ పెసల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పాలకూరని తీసుకుంటున్నాం సో పాలకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది ఫోలేట్ ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలానే విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది సో పాలకూరని తీసుకుందాం ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టుకుందాం పాలకూరని పెసల్ని మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాం సో ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు సో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నా ఇప్పుడు కొద్దిగా అల్లం అలానే తగినంత ఉప్పు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాం ఓకే సో బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు పెసరట్టు వేసుకోవాలి దాని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి సో దోస pan పెట్టుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని pan మీద దోసలా వేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరట్టుని రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి కొద్దిగా టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేద్దాం సో రెండు వైపు కూడా రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం మన ఫస్ట్ రెసిపీ పాలకూర పెసరట్టు రెడీ పాలకూర పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు పెసర్లు 1 కప్పు పాలకూర 1 కప్పు అల్లం ముక్కలు 1 టీస్పూన్ పచ్చిమిర్చి ముక్కలు 2 టీస్పూన్లు జీలకర్ర 1 టీస్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు ఉప్పు తగినంత నూనె 1 టీస్పూన్ పాలకూర పెసరట్టు తయారు చేసుకునే విధానం ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన పెసలు పాలకూర వేసి మిక్సీ పట్టి మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు తగినంత ఉప్పు వేసి కలుపుకొని తవాపై నూనె అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని పెసరట్టులా వేసుకొని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర పెసరట్టు రెడీ